పవన్ మళ్ళీ విడాకులు తీసుకుంటారట. వేణుస్వామి జోస్యం. ప్రస్తుతం రాజకీయ రంగంతో పాటు సినీ రంగంలోని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన జాతకాలను బహిరంగంగా చెబుతూ తాను కూడా చివరకు సెలబ్రిటీలా మారిపోయారు వేణుస్వామి. వాస్తవానికి ఈయన చెప్పిన వాటిల్లో చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతున్నవి ఏమైనా ఉన్నాయి అంటే సమాధానం చెప్పడం కూడా కష్టం. సినీ రంగంలో పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత ఎక్కువ కాలం కలిసి జీవించరని, వారు విడాకులు తీసుకుంటారని చెప్పారు. అది మాత్రం నిజమైంది. కేసీఆర్ తెలంగాణకు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అది జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తరువాత ప్రభాస్ మీద పడ్డాడు. ఆయన చెప్పినట్లు బాహుబలి 2 తర్వాత వరుసగా సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ ఫ్లాప్ అవుతాయని, ఆయనతో సినిమా తీసే నిర్మాతలు జాతకాలు చూపించుకోవాలని చెప్పారు. సలార్ విషయంలో కూడా అదే చెప్పారు. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు దాదాపు 650 కోట్ల వసూళ్లు సాధిస్తోంది. దీనికి మీ సమాధానం ఏమిటని వేణుస్వామిని అడిగితే 4 సినిమాలు విడుదలైతే అందులో సలార్ ఒక్కటే హిట్ అవ్వడం, అది కూడా హిట్టా అంటూ ఆయన కవర్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో వేణుస్వామి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఆయన మళ్ళీ విడాకులు తీసుకుంటారని చెప్పి అందరినీ షాక్కు గురిచేశారు. సినిమాల పరంగా మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కాంట్రవర్సీకి గురవుతారని, వాటన్నింటినీ ఎదుర్కోక తప్పదని అన్నారు. ఆయనకు చెప్పేవారు లేక అనవసరంగా రాజకీయాలు చేస్తూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. 2024లో మూడవసారి విడాకులు తీసుకుంటారన్నారు. ఆయన కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట వింటారని, కానీ త్రివిక్రమ్ పవన్ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోరని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా మేలుకోవాలని, ఏం చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారో అనే విషయాన్ని గుర్తించాలన్నారు. పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలనుకుంటున్న వారిలో తాను కూడా ఉన్నానని, అది అర్థం చేసుకోకుండా పవన్ అభిమానులు తనను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారని అన్నారు.